హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుసారెడ్డి సిస్టర్స్ టుడే ఈ బ్లాగ్లో యూరో స్కూల్ గురించి మీతో షేర్ చేస్తానండి నియర్ వై జంక్షన్ దగ్గర ఉందండి మెట్రో క్యాష్ అండ్ క్యారీ సైడ్ ఉంటుంది ఆల్రెడీ గచ్చిపౌలి దగ్గర వన్ బ్రాంచ్ ఉందండి వన్ మోర్ బ్రాంచ్ అండి టూ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో దీని ఫీ స్ట్రక్చర్ నేను అంత క్లియర్గా షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో స్కిప్ చేయకుండా చూడండి నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు ఉందండి ఇన్ ఫ్యూచర్ ట్వెల్త్ క్లాస్ వరకు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పారు గ్రౌండ్ అంతా లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారండి లాస్ట్ ఇయర్కి ఇయర్కి కూడా డిఫరెన్స్ ఉంది నర్సరీకి అడ్మిషన్ ఫీ లేదు అని చెప్పారండి ఇయరు ట్యూషన్ టూ టర్మ్స్ ఉంటాయి నైంటీ ఫైవ్ థౌసండ్ అండి ఫీ టర్మ్ వన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టర్మ్ టూ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ నేను చెప్పేది స్కూల్ ఫీ గురించేనండి ఎక్స్ట్రా బుక్స్ ఎక్స్ట్రా ఉంటుంది యూనిఫామ్స్ ఎక్స్ట్రా ఉంటుంది క్లియర్ కదండి నెక్స్ట్ సెవెంత్ క్లాస్ నేను కొన్ని ఫిఫ్త్ టు సెవెంత్ క్లాస్ తీసుకున్నానండి టూ టర్మ్స్ కంపల్సరీగా పే చేస్తారు మనకి ఓన్లీ టూ టర్మ్స్ ఉంది యూరో స్కూల్లో టర్మ్ వన్ ఎయిటీ థౌసండ్ వన్ ఎయిటీ రూపీస్ టర్మ్ టూ ఎయిటీ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫిఫ్త్ టు సెవెంత్ క్లాస్ వరకు ఉంటుంది అడ్మిషన్ ఫీ ఉందండి ఫార్టీ ఫార్టీ థౌజండ్ అడ్మిషన్ ఫీ అప్ టు టెన్త్ క్లాస్ వరకు అడ్మిషన్ ఫీ కంపల్సరీగా ఉందండి ఓన్లీ మన నర్సరీకి ఒక్కటే లేదు అని చెప్పారు క్లియర్ కదండి చాలా మందికి డౌట్ ఉంటుంది పేరెంట్స్ రావడానికి పాజిబుల్ అవ్వదు అలాంటి వారికి హెల్ప్ పోతుందని నేను షేర్ చేస్తున్నాను ఎఫర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేశారండి దీంతో ఈక్వల్గా వాళ్ళు ప్రొవైడ్ చేసేవి ఉన్నాయి అని అనిపించిందండి అలా జాయిన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండే వారికి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను మనం ఎంత ఎఫర్ట్ చేస్తున్నామో చేయగలము అనేది ఎవరి పేరెంట్స్కి మనకు ఒక ఐడియా ఉంటుంది ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను తెలుసుకొని షేర్ చేస్తున్నాను అంతే అండి మా అక్కడ చూసారా చాలా చాలా బాగుందండి బిల్డింగ్ ఫ్యూచర్లో స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అన్నీ తీసుకొస్తాము అని చెప్పారు అక్కడంతా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ప్లే గ్రౌండ్ చాలా బాగా అనిపిస్తుంది డైలీ అటు వెళ్ళేటప్పుడు నేను చూస్తూ ఉంటానండి వ్యాన్ ఫీ ఎక్స్ట్రా ఫార్టీ థౌజండ్ అవుతుంది వ్యాన్ కిలోమీటర్స్ని బట్టి డిఫరెన్స్ ఉంటుందండి వ్యాన్ గురించి నేను క్లియర్గా కనుక్కోలేదు కానీ చెప్పారండి ఫిగర్ ఫార్టీ థౌజండ్ అలా అవుతుంది అని చెప్పారు క్లియర్ కదండి టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది ఎవరినైనా కిడ్నీ జాయిన్ చేయాలంటే కంపల్సరిగా ఫీ ఉంటు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్కి థౌజండ్ రూపీస్ ఉంటుందండి ఫీ పే చేయాలి ఆ ఎగ్జామ్ కంపల్సరిగా మెరిట్ వస్తేనే తీసుకుంటున్నారు ప్రిన్సిపల్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు మేము అని చెప్పారు మెరిట్ లేకపోతే తీసుకోవట్లేదు ఎగ్జామ్లో సో అందుకే లిమిటెడ్ కిడ్సే ఉన్నారు అని చెప్పారు నర్సరీ నుంచి వీళ్ళు కంటిన్యూ అవుతా అవుతారు అని చెప్పారు ప్రెసెంట్ అయితే ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబెర్స్ అలా ఉన్నారు అని చెప్పారు స్ట్రిక్ట్గా ఉంది స వీకెండ్స్లో వెళ్ళాము కొంచెం టైం టేకింగ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా కూల్గా హాఫ్ అన్ అవర్ మీట్ ఉందండి ప్రిన్సిపల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఫీ ఎలా చెప్పారు దాంతో ఈక్వల్గా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అని అనిపించింది ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి టీచర్స్ని తీసుకునే దాంట్లో కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఫస్ట్ వాళ్ళకి టెస్ట్ ఉంటుందంట రిటర్న్ టెస్ట్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది హైలీ స్కిల్స్ ఉంటేనే తీసుకుంటున్నాము అని చెప్పారండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని నేను షేర్ చేస్తున్నాను కిడ్స్కి ఎలాగే టెస్ట్లు ఉంటాయో అలాగే ప్రిన్ స్కూల్లో టీచర్స్ కూడా ఎవ్రీడే అన్ని బ్రాంచెస్కి ఇంటర్నేషనల్ కదండి అన్ని బ్రాంచెస్కి టీచర్స్ మీట్ అవుతారు బ్యాక్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ డల్ స్టూడెంట్స్ తోటి ఎలాగా మీరు డీల్ చేస్తున్నారు ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటారు అని తైక్ అండ్ ఒక గర్ల్స్కి ఉంటుంది అండ్ అన్నీ చెప్పారండి అవన్నీ క్లియర్గా క్లియర్ అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్